हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एग मसाला ग्रेवी एला तैयार चेयालो चूपिस्तानु। सो लेट्स गेट स्टार्टेड। इप्पुडु नेनु इक्कड कोन्नि काजू, कोब्बरी, इंका होल गरम मसाला, जीलकर्र, आवालु, धनियालु, इंका पच्चि मिरपकायलु तीसुकुन्नानंडि। इवन्नी कोंचेम मिक्सी चेसुकुन्नानु। इलागा मिक्सी चेसुकुन्नाक मनं पक्कन पेट्टुकोवाली। इक्कड ओक पैन तीसुकुन्नानु। तीसुकोनी 3 टेबल स्पून्स आफ् आयिल ऐड चेसुकुंटुन्नानु। आयिल कोंचेम हीट अय्याक मनं आनियन्स ऐड चेसुकोवाली। नेनु इक्कड पेद्द साइज़ वि 2 उल्लिपायलु तीसुकुन्नानु। आनियन्स ब्राउन कलर वच्चाक दांट्लोकि मनं चॉप्ड टोमाटोस ऐड चेसुकोवाली। नेनु इक्कड 3 टोमाटोस तीसुकुन्नानंडि। करिवेपाकु कोंचेम ऐड चेसुकुंटुन्नानु। अल्लं वेल्लुल्लि पेस्ट ओक 1/2 टीस्पून। इवन्नी कोंचेम बागा मिक्स चेसी पसुपु, कारं, सरिपड़ा उप्पु ऐड चेसुकोवाली। కొంచెం ముద్ద దగ్గరికి వచ్చాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఇది బాయిల్డ్ ఎగ్స్, కొంచెం ఇలాగ గాటుల్లాగా పెట్టుకోవాలన్నమాట। మసాలా అంతా లోపల వరకు వెళ్ళడానికి బాగుంటుందండి ఇలా చేసుకుంటే। ఇది ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు మీరు, నేను ఇలాగే వేసేసుకుంటున్నాను। సో ఇప్పుడు ఒక్కటి దీంట్లో వేసేసుకోవాలి। ఇలాగా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా పట్టేటట్టు। ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను నేను। నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను। సో ఇదంతా మనం ఇలాగా లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। చూసారు కదండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, ఇది రెడీ అయిపోయిందండి। సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు। ఇదిగోండి, ఇది కర్రీ రెడీ అయింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।